हाय फ्रेंड्स अंदर की सलाम अलैकुम टिकटॉक लो ना गुरिंची चला अंटे चला बैडगा मात्लाडुकुंटुन्नारु मरी मुंदुगा नेनु चेप्पासिंदी एंटंटे मरी टिकटॉक लो ओक अतनु 100 रूपायलु इव्वाली अनेसि वीडियोस पेडुतुन्नाडु आ वीडियोस की नाकु एलांटि संबंधं लेदु असलु जरिगिन विषयं एंटंटे मीकंदरिकी मुंदुगा तेलियदु काबट्टि नेनु इंत इंत दाका वस्तदनि नेनु ऊहिंचलेदु चला अंटे चला ओपिक पट्टानु चला वेट चेसानु कूडा కానీ ఇంత దారుణంగా నన్ను హింసిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే నాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే కోయట్లో నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నాను అది నా పర్సనల్ ఎప్పుడు గాని ఎక్కడ గాని ఎవ్వని నేను ఒక్క రూపాయి డబ్బులు అడగలేదు కానీ కోయట్లో ఏదో పని చేస్తూ నా తల్లిదండ్రుల్ని పోషిస్తూ నా పిల్లల కోసం కష్టపడుతూ ఆడదానన్న విషయాన్ని మర్చిపోయి ఒక మగాళ్ళ కష్టపడుతూ నా ఫ్యామిలీని పోషిస్తూ ఇలా బ్రతుకుతున్నాను ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఈ మధ్య దుర్గా అని ఒక ఆవిడ మీకు తెలిసే ఉంటుంది ఆవిడ ఫోటో కూడా మీకు చూపెడతాను చూడండి దుర్గా అని ఈవిడ అల్లా పహాష్ అని ఒక అతను నూరు భాష అని ఒక అతను వీళ్ళు ముగ్గురు నా వీడియోని అల్సర్ట్ చేస్తూ పేకాడియాల కింద 4 సంవత్సరాల నుంచి నన్ను చాలా అంటే చాలా దారుణంగా హింసిస్తూ వచ్చారు ఇలా ఒకసారి నేను వెళ్ళి అడిగాను మొన్న ఒక డీసెంట్ అంటే ఒక నెల అయిపోతుంది నేను వెళ్ళి అడిగాను తన ఫ్లాట్ దగ్గరికి ఎందుకు ఇలా నా వీడియోస్ ఇలా పెడుతున్నారు వలగర్ గాను నేను ఎవరిని ఉద్దేశించి అయితే టిక్టాక్ చేసుకోవట్లేదు ఏదో నా సంతోషం కోసం నేను చేస్తున్నాను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను టిక్టాక్ అందరూ సరదాగా చేస్తున్నారు నేను చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలాంటి పేకడాలు పెట్టావని నేను వెళ్ళి అడిగాను అడిగితే 4 సంవత్సరాల నుంచి నీ కోసం వెయిటింగ్ చేస్తున్నాను ఇన్నాళ్ళకి నువ్వే నా తానికి వచ్చావనేసి నా మెడలో ఉన్న బంగారు డాలర్ గుంజేసుకొని నన్ను పట్టుకొని పీక గట్టిగా నొక్కేసింది కాలంటే నా మెడ మీద కూడా చూడండి ఇంకా కూడా ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఆవిడ గోరులు మొత్తం నాకు గుచ్చుకున్నాయి సరే నా డాలర్ గుంజుకునింది ఇవ్వమంటే ఇవ్వలేదు తర్వాత నేను ఏడుస్తూ ఇంటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత లైవ్లో పెట్టి చాలా విధంగా మాట్లాడారు నాకు లైవ్ ఎప్పుడు కానీ నేను పెట్టాను అంటే నాకు లైవ్ గురించి తెలియదు ఎప్పుడు కూడా నేను టిక్టాక్ చేశానే కానీ లైవ్లోకి వచ్చి ఎప్పుడు మగవాళ్ళతోటి తప్పుగా నేను ఏ రోజు నాకు లైవ్ అనేది తెలియదు నేను ఎప్పుడు ఎవరిని మాట్లాడట్లేదు ఏదో నా సంతోషం కొద్దీ నేను చేస్తున్నాను ఈ విధంగా నన్ను హింసిస్తున్నారు కోయట్లో నా చావుకి కారణం వీళ్ళే న్యూజిలాండ్ నుంచి వీడియోలు పెట్టిస్తూ ఇలా కోయట్లో నన్ను హింసిస్తూ ఇలా నన్ను ప్రతి ఒక్క వీడియో కింద నన్ను ఏడిపిస్తూ 100,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ నా చావుకు మాత్రం కారణం వీళ్ళే ఇది ఎంతవరకు సమాజంలో కరెక్టో